శోధనలో ప్రవేశించుకుంటున్నట్లు ప్రార్థన చేయండి. మీరెందుకు నిద్రించుచున్నారు? శోధనలో ప్రవేశింపకుండానట్లు ప్రార్థన చేయండి. లూకా 22:46. మనము కష్టముల్లోనూ నష్టముల్లోనూ శత్రువు వలనను సాతాను వలనను బాధించుకుంటున్నట్లుగా లేచి ప్రార్థించమని ప్రభు ఆజ్ఞాపించుచున్నారు. యేసుక్రీస్తు తన శిష్యులకు ప్రార్థన చేయటం నేర్పు విషయంలో మమ్మను శోధనలోనికి తేక దుష్టుని నుండి తప్పించుమని ప్రార్థన చేయుడి అని హెచ్చరించుచున్నారు. ఎంతమంది ప్రభు చెప్పిన ఈ ఆజ్ఞను అనుసరించి ప్రార్థించుచున్నారు? అందుకే తనను నమ్మిన బిడ్డలతో ప్రభు ఇట్లనుచున్నారు, మీరెందుకు నిద్రించుచున్నారు అని ప్రశ్నించుచున్నారు. ప్రియ దేవుని బిడ్డ, ఈ ప్రశ్నకు నీవు ఎటువంటి జవాబు ఇవ్వగలవు? నిద్ర విషయంలో ప్రభువునకు ఏ విధమైన ప్రత్యుత్తరం ఇవ్వగలవు? ఈ లోక సంబంధమైన కొన్ని ముఖ్య కార్యముల నిమిత్తం మనం నిద్రపోకుండా ఉండాలని కనిపెట్టదము. కొన్ని రకాల ఉద్యోగాలు చేయువారు తమ అధికారులు నిర్ణయించిన సమయమునకు డ్యూటీకి వెళ్ళుటకు రాత్రి సమయంలో 12 గంటలైనా 1 గంట అయినా 3 గంటలైనా శ్రద్ధగా మేల్కొని వెళ్ళుదురు. కొందరు అల్లారం పెట్టుకొని లేచి వెళ్ళుదురు. మరికొందరు బస్సులలో కానీ రైళ్లలో కానీ రాత్రులందు ప్రయాణం చేయనప్పుడు తాను చేరవలసిన ఊరు అర్ధరాత్రి 12 గంటలకు లేక 1 గంటకు లేదా తెల్లవారుజామున 3 గంటలకు రావచ్చును. అందువలన వీరు ఎంతో జాగ్రత్తగా మెలకుగా నుండి తమ గమ్యస్థానమున దిగి క్షేమముగా తమ ఇళ్లకు వెళ్ళుదురు. కొందరు అలాగు మెలకుగా నుండక తమ ఊరు దాటిపోయిన తరువాత వేరే స్టేషన్లో దిగి బిత్తరపోవుదురు. మరికొందరిని టికెట్ కలెక్టర్ పట్టుకుని పోలీసులకు అప్పగించుదురు. ఆలోచించుము, మనము భూలోకంలో నుండి ప్రభు రాకడకు ప్రయాణం చేయుచున్నాం. మన పరలోకం అనే స్టేషన్ మొదటి జామున వచ్చునో, అర్ధరాత్రి వచ్చునో, 3వ జామున వచ్చునో, ఎప్పుడు వచ్చునో నీకు తెలియదు. గనుక మెలకువ కలిగి ప్రార్థన చేయుచు జాగ్రత్తగా నుండమని ప్రభు మనలను హెచ్చరించటం లేదా? శత్రువైన సాతాను నిన్ను మృంగివేయుటకు రాత్రింబగళ్ళు మెలకువతో తిరుగులాడుచున్నాడు. వాడు నీ కొరకు నిద్రపోవటం లేదు. అందుకు పేతురు కూడా ఇలా చెప్పుచున్నాడు, నాశనము కునికికి నిద్రపోదు. నిద్ర విషయంలో బహు జాగ్రత్తగా నుండుము. నిద్ర పరిచయమున్న శత్రువు మనకందరికీ బాగుగా తెలిసిన శత్రువు. నిద్ర వలన ఈ లోకంలోనే కొందరు శరీర రీతిగా నష్టములను మరణములను పొందిరి. భయంకరుడైన హిట్లర్ కూడా నిద్ర వలనే నాశనమయ్యేను. ఏ దేశము కూడా యుద్ధమునకు రాలేదని నిశ్చింతగా నిద్రపోయాను. అంతేకాదు, తనను ఎవరైనా నిద్రలేపితే చంపివేసే అలవాటు అతనికి కలదట. అతడు నిద్రించుటకు ముందు కారు మేఘములతో వర్షం కురియుచుండెను. ఈ పరిస్థితుల్లో తన దేశం మీదకు ఎవరు యుద్ధమునకు రాలేరని నిశ్చింతగా నిద్రించెను. అదే సమయాన అతని శత్రుదేశులైన అమెరికా, జపాన్, బ్రిటన్ మొదలైన దేశాలు హఠాత్తుగా విరుచుకుపడెను. ఈ హఠాత్తు పరిణామానికి హిట్లర్ తన్ను తానే చంపుకొనెను. గొప్ప నాశనం జరిగిన హిట్లర్కు జరిగిన నాశనమును కనుక కారణమేమి? నిద్రయే. మిగిలిన దేశాల యొక్క విజయానికి కారణం మెలకువ. ప్రభు రక్తంలో పుట్టిన సంఘ ప్రజలైతే మెలకువ గల ప్రార్థనలతోనే శత్రువైన సాతానుపై విరుచుకుపడాలి. మెలకువతో ప్రార్థన చేయువారికి ప్రభు నాయకుడుగా ఉండి వారికి ముందుగా నడుచును. అప్పుడు విజయాలే తప్ప అపజయాలుండవు. దేవుని ప్రజలు మెలకువ గల ప్రార్థన లేకుండా నిద్రిస్తే పాతాళ శక్తులు, అదృశ్య బాంబులు మనపై వేయును. అప్పుడు సంభవించే నాశనాలు పాతాళం అగ్నిగుండమైన ఘోర నరకం. ప్రభు నిమిత్తం, పరలోక నిమిత్తం, నీ జీవితం ఆశీర్వాదకరముగా నుండు నిమిత్తం నిద్రకు బుద్ధి చెప్పుము. నీవు నిర్ణయించుకొనిన సమయానికి రమ్మని నిద్రతో చెప్పుచు నిద్రను అదుపులో పెట్టుము. నీవు నిద్రపైన అధికారివిగా నుండి ఏలుబడి చేయుము. దానికి సర్వెంట్గా నీవు ఉండవద్దు.